ఈరోజు ఒక 11 మంది మన దగ్గర ఎవరైతే చికిత్సలో ఉన్నారో వాళ్ళకు నెగటివ్ వచ్చింది. నెగటివ్ అంటే వాళ్ళ బీమారి పోయింది. వాళ్ళకి ఇంతకుముందు కరోనా సోకి మన దగ్గర గాంధీ హాస్పిటల్లో చికిత్సలో ఉన్నారో అందులో 11 మంది కోలుకున్నారు. వాళ్ళ ఫైనల్ రిపోర్ట్ కూడా వచ్చింది ఈరోజు. అంటే మొత్తం డేట్ దాటిన తర్వాత చెకప్ చేస్తారు, దాని ముందు డిశ్చార్జ్ చేయరు. మళ్ళీ ఒకసారి ఫార్మాలిటీస్ ఉన్నాయి, అదంతా చెక్ చేసిన తర్వాతనే అప్పుడు కూడా మళ్ళీ నెగిటివ్ వస్తే అప్పుడు పంపిస్తారు. ఆ విధంగా 11 మంది ఈరోజు డిశ్చార్జ్ అయిపోతూ ఉన్నారు. అప్పుడు మన దగ్గర మిగిలేది 58 కదా, 58 మంది మిగులుతూ ఉన్నారు చికిత్సలో, హాస్పిటలైజ్ అయ్యి. ఇందులో రేపు కొందరు ఎల్లుండి కొందరు కూడా ఇట్లా పోయేటే వాళ్ళు ఉన్నారు. అయిపోయినా కొద్దీ మీకు వివరాలు తెలియజేస్తారు. డేట్ ఎట్లా డేట్ అయిపోతుంది, అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే, ఒకటి పాజిటివ్ నెగిటివ్ టెస్ట్ చేయాలా, అంటే అతనికి ఉందా తగ్గిందా శరీరంలో ఉంటూ వైరస్ ఉందా లేదా అని. తర్వాత కూడా మళ్ళీ పంపించే ముందు ఒకసారి మళ్ళీ కంప్లీట్ చెస్ట్ ఎక్స్రే తీయాలా, దానికి కొన్ని ఫార్మాలిటీస్ ఉన్నాయి. ఏమాత్రం రిస్క్ తీసుకోవద్దు కాబట్టి ఆ వ్యక్తిని బయటికి పంపించకూడదు కాబట్టి ఆ ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసి మళ్ళీ ఫైనల్ చెక్అప్ చేస్తారు. అప్పుడు కూడా జబ్బు లేదు అని తేలితేనే మనం పంపిస్తాం, డిశ్చార్జ్ చేస్తాం, లేకపోతే చెయ్యం, ఆ రిస్క్ తీసుకోం. ఆ పద్ధతిలో 11 మెంబర్స్ మొత్తం ఆల్ చెక్ తర్వాత ఈరోజు డిశ్చార్జ్ అయిందమ్మా. శాంతిగా రేపు చేస్తారా? టుమారో వాళ్ళని రేపు డిశ్చార్జ్ చేస్తున్నారు, వాళ్ళ పని అయిపోయింది. మిగతా వాళ్ళు కూడా చాలా వరకు మన దాని వాళ్ళంతా బాగానే ఉన్నారు, క్రిటికల్ కానీ ఇంకోటి కానీ లేరు. ఒకే ఒక వ్యక్తి, ఒక 76 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తి ఉన్నాడు, అతను చాలా వేరే జబ్బులు చాలా ఉన్నాయి, కిడ్నీ ప్రాబ్లమ్స్, ఈ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. బట్ అతను కూడా ఈ కరోనా వైరస్ వచ్చింది, అతను కూడా అంత క్రిటికల్ లేడు, బాగానే ఉన్నాడు ఇప్పుడైతే. సో అతను ఒక్కని తప్ప మిగతా వాళ్ళంతా కూడా చక్కగా ఉన్నారు. మాకున్న దీన్ని బట్టి అయితే అందరికందరూ కూడా కోలుకొని శుభ్రంగా బయటకు పోయే పరిస్థితి ఉంది. దాని తర్వాత మొత్తం సర్వేలెన్స్లో మనం పెట్టుకున్నటువంటిది 25,937 మందిని పెట్టుకున్నాం కంప్లీట్గా. ఆ కట్ ఆఫ్ డేట్ ఏదైతే పెట్టుకున్నాం అప్పటి నుంచి ఇందులో చాలామంది వాళ్ళ టైం పూర్తవుతూ ఉంది. క్వారంటైన్లో ఉన్న వాళ్ళను 5,746 టీంలు నిరంతరం అబ్జర్వేషన్ చేస్తూ ఉన్నాయి. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో, జిల్లా వైద్యాధికారుల ఆధ్వర్యంలో ఫోన్ ద్వారా కానీ పర్సనల్ పోవడం కానీ రకరకాలుగా చేస్తూ ఉన్నారు. అందులో సీరియస్ సింప్టమ్స్ వస్తే మనకి ఇక్కడ రిఫర్ చేస్తారు, ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా. రాకుంటేనేమో మామూలుగా వాళ్ళ టైం అయిపోయేదాకా ఉంచుకుంటారు. ఆ పద్ధతిలో 25,937 మంది మన పర్యవేక్షణలో ఉండి ఇప్పటిదాకా. అందులో రేపు 30 మార్చి నుంచి వరుసగా వాళ్ళ టైం అయిపోతూ ఉంది. దాని తర్వాత మనకు పర్యవేక్షణ అవసరం లేదు, సింప్టమ్స్ కూడా రాలేదు, ప్రాబ్లం రాలేదు. ఆ 14 డేస్ పీరియడ్ కంప్లీట్ అవుతూ ఉంది. అది ఎట్లా ఉందంటే 7 ఏప్రిల్కి మనం 0 పోయే పరిస్థితి ఉంటుంది. 7 ఏప్రిల్ వచ్చేటప్పటికీ 25,937 మంది కూడా అయిపోతుంది అన్నమాట. అంటే 30 మార్చి నాడు 1,899 మంది పీరియడ్ కంప్లీట్ చేస్తాము, పంపించేస్తాం వాళ్ళు, దే విల్ బి ఫ్రీడ్ 1,899. 31 మార్చి నాడు 1,440, 1 ఏప్రిల్ నాడు 1,461, 2 ఏప్రిల్ నాడు 1,887, 3 ఏప్రిల్ నాడు 1,476, 4 ఏప్రిల్ నాడు 1,453, 5 ఏప్రిల్ నాడు 914, అప్పుడు 1,000 లోపలికి పోతూ ఉంది. 6 ఏప్రిల్ 454, 7 ఏప్రిల్కి 397. 7 ఏప్రిల్ తర్వాత మన దగ్గర కరోనాకు సంబంధించిన వ్యక్తి ఉండడు. ఆ లోపల వీళ్ళు కూడా చాలామంది డిశ్చార్జ్ అవుతారు. మన హాస్పిటల్లో ఉండే ట్రీట్మెంట్లో ఉన్న వాళ్ళు దాదాపు నేను అనుకుంటా ఒక 30-35 మంది పైనే, ఓ 10 మంది 12 మంది మన దగ్గర ఉంటారు తప్ప అంత ఆల్మోస్ట్ డిశ్చార్జ్ అయిపోతారు. ఈ విధంగా ఉంటుంది. అంటే కొత్త కేసులు మనకు వచ్చి చేరకపోతే ఇది మన స్టేటస్. ఈ వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.